2018లో ఎన్డీఏ తో తెగతెంపులు చేసుకున్న తర్వాత ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మనకు చాలా ఇబ్బందులు వచ్చాయి, మనకు చాలా డ్యామేజ్ జరిగింది అని చెప్పి వాళ్ళు అనుకుంటూ వస్తూ ఉన్నారు. 2019లో ఘోర ఓటమి తర్వాత అటు అధికార రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ కేంద్రంలో ఉన్న అధికార పార్టీతోటి కనుక వైరమే ఉంటే మనం చాలా దారుణంగా డ్యామేజ్ అవుతామని చెప్పి భావించి రాష్ట్రంలో అధికార పార్టీతోటి బై డిఫాల్ట్గా క్లోజ్గా అంటే సాఫ్ట్ కార్నర్ ఉండలేరు కాబట్టి వీళ్ళ మీద తొడలు కొడుతూనే కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ బీజేపీ తోటి వీళ్ళు చాలా దగ్గరగా ఉండే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు దగ్గరకు రానియకపోయినా వాళ్ళు దూరం జరుపుతూ ఉన్నా కూడా వీళ్ళైతే దగ్గర ఉండే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అండ్ నిన్న కూడా మనం చూసాం రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తికి వాళ్ళు మద్దతు అడగకపోయినా వీళ్ళు మద్దతు ప్రకటించి అండ్ మద్దతు ప్రకటించిన తర్వాత రాష్ట్రానికి వచ్చి కనీసం కృతజ్ఞత కూడా చెప్పకపోతే మనం కలవకపోతే మరీ చులకనైపోతామని చెప్పి భావించి చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి పాత పరిచయాలన్నీ ఉపయోగించుకొని తనకున్నటువంటి అందులో బీజేపీలో తనకున్నటువంటి సన్నిహితుల ద్వారా చక్రం తిప్పి ఒక లాబీయింగ్ నడిపి మొత్తానికైతే తనకు కృతజ్ఞతలు చెప్పే ఒక సభనైతే ఏర్పాటు చేసుకోగలిగారు, గేట్వే హోటల్లో కలవగలిగారు. అయితే ఈ ఎపిసోడ్ చంద్రబాబు నాయుడు గారికి ఉత్సాహాన్ని ఇచ్చిందట, ఉత్సాహాన్ని ఇచ్చి ఈ ఉత్సాహంలో నుండి టార్గెట్ జగన్మోహన్ రెడ్డిగా ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలకు ఒక కొత్త ప్రపోజల్స్ అనేటివి పంపిస్తూ ఉన్నారు. ఏంటా కొత్త ప్రపోజల్స్? వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలం ఏమీ లేదు, అయినా కూడా అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీలైనా ఎందుకు వాళ్ళతో అంత క్లోజ్గా ఉండే ప్రయత్నం చేస్తాయి, ఎందుకు వాళ్ళ ప్రాపకం కోసం వెంపర్లాడతాయి అని అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యవస్థలను ఎక్కడ చేతిలో ఉన్నటువంటి తాళ్ళు వదిలేస్తే వాళ్ళు మీద పచ్చి పడతాయి ఆ వ్యవస్థలు అని. అధికార పార్టీకి అయితే వాళ్ళు కొనసాగిస్తున్న వాళ్ళు పెట్టిన పథకాలు కొనసాగాలి అన్నా, ఆర్థిక అండ కావాలి అన్నా కేంద్ర మద్దతు తప్పనిసరి కాబట్టి వాళ్ళు ఆ పని చేస్తూ ఉన్నారు. ప్రతిపక్షం కూడా ఎందుకు అధికార పార్టీకి కేంద్రంలో ఉన్న పార్టీకి అంత సరెండర్ కావాల్సి వచ్చింది అంటే ఇదే. వాళ్ళు కనుక వీళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యక్తులు ఆర్థిక మూలాలు దెబ్బతీసినా వీళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళ మీద కేంద్రంలో ఉన్నటువంటి వ్యవస్థల మెల్లో ఉన్న తాళ్ళు వదిలేసినా మీదకు వచ్చి రక్కుతాయి కాబట్టి వీళ్ళు కూడా భయపడతారు. అండ్ అదే సమయంలోనే ఎన్నికలు జరిగేటప్పుడు ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి అప్పుడు వ్యవస్థలు ఆర్థికంగా వీళ్ళను కార్నర్ చేయకుండా కొంచెం ఫ్రీ హ్యాండ్ కావాలి అన్నా, అప్పుడు వ్యవస్థలు కొంచెం వీళ్ళకి సహకరించాలి అన్నా అది చాలా కీలకం. అసలైన రాజకీయం అప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో కేంద్రంతో ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వాళ్ళకి ఇక్కడ ప్రధానంగా ఎన్నికల వ్యవస్థలు ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళందరూ కూడా ఆ కేంద్రంతో దగ్గర ఉన్న వాళ్ళకి మద్దతు ఇస్తూ ఉంటారు, అది బహిరంగ రహస్యమే. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు పెడుతున్న కొత్త ప్రపోజల్ ఏంటి అంటే అటు వైసీపీ కూడా ఎన్డీయూలో ఏం లేదు, అండ్ వైసీపీ మీద వ్యతిరేకత ఉంది, తెలుగుదేశం పార్టీ పుంజుకుంది, నెక్స్ట్ కనుక అధికారంలోకి వచ్చేది కూడా మేమే కాబట్టి మాతో కూడా అంటే ప్రజెంట్ కేంద్రం ఏదైతే ఉందో బీజేపీ ఎన్నికలు వచ్చేసరికి ఇద్దరితోనూ ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా ఇద్దరితోటి ఏమంటారు ఎవరికి ఫేవర్ చేయకుండా ఉంటే చాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నెక్స్ట్ ఎన్నికల వరకు ప్రవేశపెడుతున్న కొత్త ప్రపోజల్ ఏంటి, ఇప్పటి నుండి మాకు వ్యతిరేకము కాకుండా వాళ్ళకు వ్యతిరేకం కాకుండా, సరే వాళ్ళకు వ్యతిరేకం కాకుండా అని కాదు కానీ వీళ్ళకు వ్యతిరేకం కాకుండా ఐడియల్గా ఉంటే చాలు, న్యూట్రల్గా మా పని మేము చూసుకుంటాం, మా పని మేము ఎగ్జిక్యూట్ చేసుకోగలుగుతాం, వాళ్ళకు సహకరించి మాకు వ్యతిరేకంగా పనిచేయకుండా ఉంటే చాలు, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత డెఫినెట్లీ మేము కూడా మీకే మద్దతు ఇస్తాము అనే ఇటువంటి ప్రపోజల్స్ తోటి ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్గా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ ఏంటి, కేంద్రము ఎలక్షన్స్ వచ్చేసరికి పూర్తిగా వైసీపీకే సహకరించే పరిస్థితి ఉండకుండా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వ్యవహారంలో అంతవరకు వేలు పెట్టకుండా ఉంటే చాలు. కొత్త ప్రపోజల్ ఇదే, మీరు ఇక్కడ వేలు పెట్టకుండా ఉంటే చాలు, ఫలితాలు వచ్చిన తర్వాత అప్పుడు రాజకీయం అప్పుడు నడుపుకోవచ్చు, మాకే ఎక్కువ సీట్లు వస్తాయి,
పుంజుకున్నాం, మేము మీకు మద్దతు ఇస్తాం, సో మీరు జస్ట్ ఐడియాలు ఉండండి చాలు అనే ఒక కొత్త ప్రపోజల్. ది ప్రపోజల్ డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తే బాగోదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా ఉన్న ఢిల్లీలో ఉన్నటువంటి కొందరు పెద్దలు వైసీపీలోని ప్రస్తుత అగ్రనేతల దగ్గర తీసుకెళ్తున్నటువంటి ప్రపోజల్ ఇది. ఇటువంటి చర్చలు అయితే ఆల్రెడీ ప్రారంభమయ్యాయట. ద్రౌపది ముర్ము గారికి టీడీపీ మద్దతు ఇచ్చి ఆ గేట్వే హోటల్లో ఒక సమావేశం జరిగిన తరువాత నుండి ఇవైతే ప్రారంభమయ్యాయట ఆల్రెడీ ఇటువంటి ప్రపోజల్స్. ఎంతవరకు అవి సక్సెస్ అవుతాయో, ఎంతవరకు వీటికి ఆమోద ముద్ర పడుతుంది అన్నది మైట్ బి కాలం సమాధానం చెప్పాలి. రాజకీయాలు దేన్ని కాదనలేం, దేన్ని కొట్టిపడేయలేం, ఏదైనా పాసిబుల్లే.